నమస్కారమండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. అయితే దయచేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, చూస్తారు, అనుసరిస్తారు, లాభపడతారు. కాబట్టి దయచేసి మన్నించండి. ఇకపోతే కుంభరాశి వారికి అక్టోబర్ మాసంలో 2020వ సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో చూశాయిగా చెప్తాను. దయచేసి వినటానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలో ఏదో అభద్రతా భావం కనపడుతుందండి. వాహనం కానీ ఇల్లు కానీ ఏదైనా కొన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుని కొనండి. ఎందుకంటే ఏదైనా వాహనం కొన్నప్పుడు ఏదైనా డిఫెక్ట్స్ వచ్చినప్పుడు మీకు చాలా అభద్రత అనేటువంటిది కలుగుతుంది. ఏదైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ ఏదైనా కొంటున్నప్పుడు అనవసరంగా అందులో రేపటి రోజున చిక్కులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా లీగల్ మ్యాటర్స్లో అన్ని రకాలుగా చూసుకుని ఒక అడ్వకేట్ని సంప్రదించి ఆ రకంగానే మీరు మీ యొక్క గృహాన్ని కానీ ప్లాట్ను కానీ కొనుక్కోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం ఇబ్బందులకి రాబోయే కాలంలో గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇకపోతే ఖర్చు మాత్రం ఈ మాసం చాలా ఎక్కువగా ఉంటుందండి. కొంచెం అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయండి. గృహ వాతావరణం మిమ్మల్ని కొంతవరకు కలవర పెట్టవచ్చు. అనవసరంగా కలవర పడకూడదండి. ఆరోగ్య రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మీ తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్త వహించటం అనేటువంటిది చాలా మంచిది. మోకాళ్ళలో కాస్త నొప్పులు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాస్త వాకింగ్ అది ఇది ఇంట్లోనే చేసుకోండి. ఎందుకంటే కరోనా కాలం, మీరు ఏ గార్డెన్లలో రోడ్లపైన చేస్తే ఏదైనా ప్రమాదం కలగవచ్చు. కాబట్టి దయచేసి ఇది సాధ్యమైనంత వరకు ఎక్కువ అడుగులు వేయండి, ఇంట్లోనే వేయండి. ఉన్న చోట్ల మీ భద్రత ఉన్నటువంటి చోట్లలో కాస్త యోగా చేయండి, కాస్త వాకింగ్ అనేటువంటి చేయండి. మోకాళ్ళలో నొప్పులు రాకుండా మాత్రం దయచేసి చూసుకోండి. అడ్డదిండంగా కూర్చోవటం, అడ్డదిండంగా లేవటం ఇలాంటివన్నీ చేయకండి. ఎందుకంటే మోకాళ్ళలో పట్టుకుందంటే మళ్ళీ చాలా కాలం తర్వాత కానీ అది విడవదు. కాబట్టి జాగ్రత్త పడటానికి ప్రయత్నించండి. ఇకపోతే ఏదైనా ఇతరులకు సహాయపడవలసి వస్తే మాత్రం వెనక్కి పోకండి. దాన ధర్మాలు చేయండి తప్పకుండాను. మీకు మంచి జరుగుతుంది, మంచి కలుగుతుంది. ఇకపోతే మీ చెప్పినట్టుగా మీ తల్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏమండి, ఇకపోతే జీవిత భాగస్వామి సహకారం మీకు తప్పకుండా లభిస్తుంది. దాంపత్య సుఖం కూడా లభిస్తుంది. అందులో ఏ రకమైనటువంటి భేదము ఉండదండి. తర్వాత కోపము ఉద్రేకము అనేటువంటిది మాత్రం పనికిరాదండి. మీ ఈగో మాత్రం పక్కన పెట్టండి. మీ యొక్క కుటుంబ వాతావరణం అనేటువంటి చాలా ప్రశాంతంగా ఉంటుంది. డిప్రెషన్కి లోన్ కాకండి. కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని పనులు జరగవు. ఒకవేళ జరగని పనిని బట్టి డిప్రెషన్కి ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతే తర్వాత మంచి జరిగినప్పుడు మళ్ళీ ఒక్కసారిగా నేను చేంజ్ అయిపోతాను అంటే కాదు. డిప్రెషన్లో నుంచి ఫ్రస్ట్రేషన్లో నుంచి వెంటనే బయటకు పడటానికి చాలా టైం పడుతుందండి. అంచేత వెంటనే అయ్యో జరగలేదే, అయ్యో కాలేదే అని మాత్రం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళవద్దు. ఇక ఎందుకు జీవితం అని అనుకోవద్దు. చెడు వచ్చిందంటే మంచి ముందు వస్తుంది, మంచి వచ్చిందంటే చెడు తర్వాత వస్తుంది. కాబట్టి ఒకవేళ మంచి జరిగిందనుకోండి చాలా సంతోషం. చెడు జరగగానే అనవసరంగా ఉద్రేకపడిపోకండి, బాధపడకండి. దైవారాధన అంటే దైవం అనేటువంటిది మీరు తోడు ఉన్నట్టయితే మీరు మంచి వైపే ప్రయాణం చేస్తారు. మీకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా తట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క కుంభరాశి వారు ఏ రకంగా నడవాలి అనేటువంటి విషయం నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. ఇకపోతే వ్యతిరేక ధోరణి మాత్రం ప్రపంచంలో బయట ఉంటుంది. ఇంట్లో ఓకే, బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా స్నేహితులు కానీ లేకపోతే బంధువులు కానీ లేకపోతే సహ ఉద్యోగులు కానీ మీ భాగస్వాములు వ్యాపారంలో ఉంటే కానీ వాళ్ళు కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకోవటం అనేది కష్టం అవుతుంది. మీకు బాధ కలుగుతుంది. ఆ బాధ పడకండి. సాధ్యమైనంత సామరస్యంగా ఆ సమస్యల్ని పూర్తిగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ వైపే భగవంతుడు జడ్జిమెంట్ ఇచ్చేలాగా చూసుకోండి. ఇకపోతే మీకు ఒక్కొక్కసారి పరీక్షా సమయమా అనిపిస్తుంది. అనవసరంగా భయపడకండి, కంగారు పడకండి. ఆ తర్వాత పట్టుదలగా మాత్రం మీ వ్యవహారాన్ని పూర్తి చేయండి. తప్పకుండా ఎదుటి వాళ్ళు సహబాస్ అంటారు. ఇకపోతే ఆర్థిక బలం అనేటువంటిది తప్పకుండా కలుగుతుందండి. మీకు ఏమీ కంగారు పడద్దు. ఇక వినోద కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొంటారు. బంధువులతో స్నేహితులతో తప్పగా మంచి అనుభవిస్తారు, శుభం అనుభవిస్తారు, ఆనందం కూడా కలుగుతుంది.
ఆ తర్వాత ఒకవేళ కోర్టు వ్యవహారాలు ఉన్న అయితే మాత్రం తప్పకుండా వాయిదా వేయండి, వెంటనే అది పూర్తి చేయకండి. ఎందుకంటే మీకు వ్యతిరేక ఫలితం వస్తే మళ్ళీ చాలా కాలం పడుతుంది మీరు దాన్ని సరిదిద్దుకోవటానికి. అంచేత కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే మాత్రం వాయిదా వేయండి. ప్రయాణాలు కూడా సాధ్యమైనంత వరకు వాయిదా వేయడమే మంచిది. కాకపోతే ఒకవేళ తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే మాత్రం నేను చెప్పినటువంటి ఈ తేదీల్లో మాత్రమే ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి. 3వ తేదీ, 4వ తేదీ, 8వ తేదీ, 12వ తేదీ, 17వ తేదీ, 18వ తేదీ, 21వ తేదీ, 26వ తేదీల్లో మాత్రమే మీరు ప్రయాణం చేయడానికి ప్రయత్నించండి. ఇకపోతే ప్రయాణం చేయకూడనటువంటి తేదీలు ఏమిటనంటే 1వ తేదీ, 2వ తేదీ, 5వ తేదీ, 16వ తేదీ, ఆ తర్వాత 23వ తేదీ, 24వ తేదీ, 25, 28వ తేదీ. ఈ తేదీల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవద్దండి, మానుకోండి. ఎందుకంటే తగని తేదీల్లో కనుక ప్రయాణాలు చేస్తే కష్టాలు సంభవించవచ్చు, సమస్యలు కలగవచ్చు, ప్రమాదాలు జరగవచ్చు, మనం చెప్పలేం. అంచేత ఒకవేళ అకస్మాత్తుగా చేయవలసి వస్తే, తప్పనిసరి చేయవలసి వస్తే, ప్రమాదవశాత్తు చేయవలసి వస్తే దేవుడి మీద భారం వేసి చేయండి. ప్రతిరోజు కూడా తప్పకుండా శనైశ్చరుడికి పూజ చేయండి, తప్పకుండా చేయండి. ఆ తర్వాత మీరు వెంకటేశ్వర స్వామికి పూజ చేయండి, శ్రీ మహాలక్ష్మికి పూజ చేయండి. మీకు అన్ని విధాల శుభాలు కలిగేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. ఇంట్లో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. పిల్లలని ఎట్టి పరిస్థితుల్లోనూ కోప్పడవద్దండి. వాళ్ళు చదువుకుంటారు, ఒక్కోసారి ఆడుకుంటారు. వాళ్ళు ఆడుకుంటున్నటువంటి టైంలో మీరు ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళని తిడితే కనుక వాళ్ళు చాలా నిరాశకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అసలు రోజులే బాగోలేవు, కరోనా రోజులు. ఇప్పటికే అందరూ కూడా సమస్యలు పడిపోయారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకటమే మంచిదండి. ఇక ఆ తర్వాత మీ ఇష్టం, మరి ఉంటాను, సెలవు.